మణిపూర్లో క్రైస్తవ సోదరుల మీద జరిగిన మారణకాండకు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు బగ్గుమన్నాయి. నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో క్రైస్తవ సోదరులు అభిమానులతో కలిసి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కొవ్వొత్తులతో మంగళవారం సాయంత్రం జోరువానలో సైతం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ, మణిపూర్లో క్రిస్టియన్ చర్చిలు, క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల ధ్వంసం, అమాయక మహిళలపై అత్యాచారాలు చేయడం లాంటి సంఘటనలు అత్యంత బాధాకరమని అన్నారు. కులాలు మతాలు వేరైనా మనమంతా భారతీయులం. భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న ప్రాంతాలు ఉన్న భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా అందరం ఒకే కుటుంబంలాగా ముందుకు సాగే పరిస్థితి ఉండాల్సిన క్రమంలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా మణిపూర్లో శాంతిని నెలకొల్పేందుకు చిత్తశుద్దితో ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, క్రిస్టియన్ మత పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవ సోదరుల మీద జరిగినటువంటి దారుణ మారణ కాండ అత్యంత అమానుషం. మణిపూర్లో చర్చిలు, ఆ యొక్క క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు ధ్వంసం, అమాయక మహిళలపై అత్యాచారాలు, ఇది అత్యంత అవమానకరం, అత్యంత బాధాకరం, అత్యంత దారుణం. ఆ వీడియోలు చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది. బండలు సైతం, కొండలు సైతం కన్నీళ్లు వచ్చే పరిస్థితి. కులాలు మతాలు వేరైనా మనమంతా భారతీయులం, వేషం భాష ఏదైనా మనమంతా భారతీయులం అన్న భావనతో భిన్న కులాలు, భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న ప్రాంతాలున్న భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంలాగా అందరం ఒకే కుటుంబంలా ముందుకు సాగే పరిస్థితి. మరి ఇలాంటి సంఘటనలు కులం పేరుతో, మతం పేరుతో ఇలాంటి సంఘటనలు, అది జాతీయ సమైక్యతకే ఒక సవాలుగా నేను భావిస్తూ ఉన్నా. అది జాతీయ సమైక్యతకే నష్టం చేసే చర్యగా నేను భావిస్తూ ఉన్నా. ఇప్పటికే భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వేలాది మంది సైన్యాన్ని, అస్సాం రైఫిల్స్ని మణిపూర్ పంపించింది. భారత ప్రభుత్వం మణిపూర్లో శాంతి నెలకొనేదానికి చేపట్టిన చర్యల్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నా. అయితే ఆ చర్యలే కాదు, ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలా. మణిపూర్లో ఏ కులం, ఏ మతం అన్న చూడకుండా ఆ యొక్క అత్యాచారాలకి, దాడులకి గురైనటువంటి ఆ యొక్క వ్యక్తులకి న్యాయం చేసే విధంగా ఆ యొక్క దుండగులని, ముష్కరుల్ని కఠినంగా శిక్షించే విధంగా ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో భారతదేశంలో జరగాలంటే ఆ యొక్క అలాంటి సంఘటనలు పాల్పడే వ్యక్తులు భయపడే విధంగా కేంద్రం ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతూ ఉన్నాం. ఇది దేశానికి మంచిది కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈరోజు ఆ యొక్క మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల్ని భారతదేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి మనవి చేస్తూ ఉన్నా. భారతదేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీ నాయకత్వాలారా, మణిపూర్ సంఘటనని రాజకీయ ప్రయోజనాల కోసం వాడకుండా, మణిపూర్ సంఘటనలో రాజకీయాలు చూపించకుండా, మణిపూర్ సంఘటనలో రాజకీయాలు చూపించకుండా మణిపూర్లో శాంతి నెలకొనేదానికి ఏ చర్యలు చేపట్టాలో ఆ చర్యల్లో ప్రతి రాజకీయ పార్టీ కూడా అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిలో ఉండే ప్రతి రాజకీయ పార్టీ, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా బాధ్యత తీసుకుని మణిపూర్లో ఆ యొక్క శాంతి నెలకొనేదాకా దాన్ని రాజకీయ కోణంలో చూడకుండా, రాజకీయ భావజాలాలు వంటబట్టించకుండా పూర్తి స్థాయిలో ఆ యొక్క మణిపూర్లో శాంతి నెలకొనేదానికి ప్రయత్నం చేయాలని చెప్పని కోరుతూ ఉన్నా. అంతేకాదు, గతంలో కాశ్మీర్లో హిందూ పండిట్ల మీద దాడి జరిగినప్పుడు, హిందూ పండిట్లు ఊచకోత గురైనప్పుడు, హిందూ పండిట్లు నష్టపోయినప్పుడు ఆ రోజు నేను ఎమ్మెల్యేని కూడా కాదు, ఓ యువజన నాయకుడిగా ఆ యొక్క హిందూ పండిట్లకి మద్దతుగా హిందూ పండిట్ల మీద దాడులు చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ నెల్లూరులో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు బర్మాలో ముస్లిముల మీద దారుణాతి దారుణంగా దాడులు చేస్తే ఆ యొక్క బర్మాలో ఉన్నటువంటి ఆ యొక్క ముస్లిం సమాజానికి సంఘీభావంగా ఆ యొక్క ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ యొక్క ముస్లిముల సమాజానికి మేళ్లు చేయాలని, దాడులు నరికట్టాలని ముస్లిం సమాజానికి సంఘీభావంగా నెల్లూరులో
प्रत्येक कार्यक्रम पेट जीजु मणिपूर క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క దాడులు ఆ యొక్క మరణకాండ ఆస్తుల ధ్వంసం చర్చిల ధ్వంసం వీటన్నిటికి నిరసనగా రాజకీయాలకు అతీతంగా అందర్ని ఆహ్వానించి దైవ సేవకులు క్రిస్టియన్ పాస్టర్లు లీడర్లు అందర్ని ఆహ్వానించి ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అంతే కాదు ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నా ఈ రోజు మణిపూర్లో ఆ యొక్క బాధ్యతలకు అండగా నిలిచేదానికి దేశమంతా ఒక్కటిగా సాగాల సంవత్సరం ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా కులాలు మతాలు వేరైనా మనమంతా భారతీయులం వేషం భాష ఏదైనా మనమంతా భారతీయులం అన్న భావనతో ఈ రోజు మణిపూర్ లో మరణించింది ఏ కులం ఏ మతం అన్న ధోరణ కాకుండా మణిపూర్ లో మానవత్వానికే ఒక సవాల్ విసిరే విధంగా జరిగిన సంఘటనని ఆ చేతి హిమాచలం ఖండించాలని ఆ మణిపూర్ ప్రజానీకానికి అండగా నిలిచేదానికి ఎవరి శక్తి కొద్ది వారు బెడ్‌షీట్ల దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి ఆహార ధాన్యాల దగ్గర నుంచి అదే విధంగా ఆయొక్క ఇళ్ళ పునర్నిర్మాణం కోసం గావచ్చు అంతిమంగా మణిపూర్లో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆయొక్క బాధితులకు దేశం మొత్తం అండగా నిలవాలని కోరుకుంటూ మరోసారి కూడా చెప్తూ ఉన్నా భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నా అదే విధంగా మణిపూర్ ప్రజానీకానికి మనవి చేస్తూ ఉన్నా భారత సైన్యానికి అస్సాం రైఫిల్స్ కి పూర్తిగా సహకరించండి మణిపూర్ ప్రజానీకం భారత సైన్యానికి అస్సాం రైఫిల్స్ కి పూర్తిగా సహకరించి మణిపూర్లో శాంతి నెలకొనేదాకా ఆయొక్క ప్రజలు సహకరించాలని అదే విధంగా భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు మళ్ళీ 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 చెప్తూ ఉన్నా భారతదేశంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీ కూడా దీనిలో రాజకీయ భేదాలు విభేదాలు జెండాలు అజెండాలు రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి ఆయొక్క మణిపూర్లో జరిగిన దాడిని మానవత్వం మీద జరిగినటువంటి దాడిగా భారతీయ సమాజం మీద జరిగిన దాడిగా భావించి మణిపూర్లో శాంతి నెలకొనడానికి అందరూ కూడా ప్రతి రాజకీయ పార్టీ కృషి చేయాలని చెప్పని కోరుతూ ఉన్నా వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-1022-3344.